హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్టీవి. నేను సతీష్ కుమార్. మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ను మరియు నా వీడియోను చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే ఆల్ అనే నోటిఫికేషన్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను ఏ వీడియో చేసినా కూడా అది మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు మన ఛానల్కి ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే, మన కంటెంట్ మీకు నచ్చినట్లయితే జాయిన్ అనే బటన్ ఉంటుంది, అది మీరు ప్రెస్ చేస్తే మీరు మన ఛానల్కి పర్మనెంట్ మెంబర్గా మీరు ఉంటారు, మన ఛానల్కి సపోర్ట్గా ఉంటారు. జాయిన్ అయిన వారి మెంబర్స్తో నేను డైరెక్ట్ ఇంటరాక్షన్ అన్నమాట, అంటే నా మొబైల్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కలవచ్చు ఎక్కడైనా, కానీ వాళ్ళకి ఏదైనా ఇంకా డీప్గా సలహాలు కావాలంటే మ్యూచువల్ ఫండ్స్ సంబంధించినవి ఖచ్చితంగా నేను షేర్ చేయడం జరుగుతుంది. సో అంతేకాకుండా మరి చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు, ఏమంటే మీ నెంబర్ ఏంటి సార్, మీ నెంబర్ ఏంటి సార్. నేను మొబైల్ నెంబర్ నా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఇచ్చాను. చాలా కాల్స్ వచ్చాయి, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి కాల్స్ సలహాలు కానీ వాళ్ళు లోకల్గా ఉన్నటువంటి మరి మ్యూచువల్ ఫండ్ ఆఫీసెస్కి వెళ్ళి చేయడం జరిగింది, చాలా సంతోషము. తర్వాత వీడియోస్లో ఇవ్వడం లేదు, ఎందుకంటే ఇంకా సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్ది ఏమవుతుందంటే నెంబర్ అనేది చాలా బిజీ అయిపోతుంది అన్నమాట. ఇంకా హెవీ ఎంగేజ్ కావడం వల్ల కాల్స్ మాట్లాడడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది. అందుకు సో ఎక్స్క్లూజివ్గా ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తారు లేకపోతే ఏదైనా వాళ్ళకి అవసరం అనుకుంటే నేను మీకు మెయిల్ చేస్తాను, మీ మెయిల్ ఇచ్చిన వెంటనే, లేదంటే మీరు కామెంట్లో మీ మొబైల్ నెంబర్ నాకు పంపించిన వెంటనే నేను ఖచ్చితంగా నేను మీకు కాల్ చేసి నేను మాట్లాడడం జరుగుతుంది. అంతేకాదు లోకల్గా ఉన్నవాళ్ళు, అనంతపురం జిల్లాలో ఉన్నవారు, అనంతపురం సరౌండింగ్ పుట్టపర్తి సత్సాయి జిల్లా కానీ అనంతపురం కానీ అనంతపురం జిల్లాలో ఉన్నవారు ఎవరైనా కానీ మీరు కలవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, దాని గురించి ఏమి ఇది కాదు, మీరు కలవండి. లోకల్గా మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఏదైనా కానీ మీకు నన్ను వచ్చి కలిసినప్పుడు మీకు అది లభిస్తుంది. నేను సర్టిఫైడ్ సెబి అండ్ ఆంఫి రిజిస్టర్డ్ డిస్ట్రిబ్యూటర్ అనమాట. నా ఏఆర్ఎన్ నెంబర్ వచ్చేసి 288-722. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. మీరు నేరుగా వెబ్సైట్స్లోకి వెళ్ళి, అంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీకి సంబంధించిన వెబ్సైట్స్లోకి వెళ్ళి మీరు చేసుకుంటున్నప్పుడు ఏఆర్ఎన్ కోడ్ అడిగితే ఈ ఏఆర్ఎన్ కోడ్ని మీరు మెన్షన్ చేసుకోవచ్చు. సో 288-722 ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఒకటి, ఈరోజు మనము థంబ్నైల్లో చూసినట్లు టాటాకు సంబంధించినటువంటి ఒక కొత్త ఎన్ఎఫ్ఓ ఈ నెలలో ఈరోజే ప్రారంభమైంది అప్లై చేసుకోవడానికి. నేను స్క్రీన్ రికార్డర్ చేసి పెట్టాను, నేను ముందు వీడియోలో మీకు స్క్రీన్ రికార్డర్ ద్వారా వివరిస్తాను, అదంతా మీరు పూర్తిగా చూడండి. సో ఇంకా డాక్యుమెంట్స్ అనేది మీరు ఖచ్చితంగా చదువుకోండి ఇన్వెస్ట్ చేసే ముందు. సో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మీరు క్లియర్గా క్లియర్ఫుల్గా చదువుకోండి. సో కాబట్టి మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయండి, ఒకవేళ మన ద్వారా చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తున్నా, ఆ లింకును మీరు ఫాలో అయితే నేరుగా క్విక్ ఇన్వెస్ట్మెంట్ అనమాట, అంటే వెంటనే మీ పాన్ డీటెయిల్స్ కొట్టిన వెంటనే మీ ఇన్వెస్ట్మెంట్ మోడ్లోకి మీరు వెళ్ళిపోతారనమాట. ఏమంటే కొంచెం ప్రాసెస్ ఉంటుంది, అంటే మీ డీటెయిల్స్, మీ పాన్ డీటెయిల్స్, మీ తర్వాత నామినీ డీటెయిల్స్, ఏజు, ఇవన్నీ మీరు చేసుకొని పోవాల్సి వస్తుంది. ఓకే, వ్యాలిడేషన్ చేయడం కోసం. ఒకవేళ మీకు మీరు చేసుకోలేను అంటే డైరెక్ట్గా నేను చేయడానికి రెడీగా ఉన్నాను, నేను ఆన్లైన్లోనే మీకు సర్వీస్ ఇస్తాను. మీరు అయితే ఒక్క పని చేయాలి, మీరు ఎవరైనా మీరు ఉన్న చోటు నుంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మీకు నేను సపోర్ట్ చేస్తాను, నా యొక్క సిస్టంలో నుంచి నేను చేయడం జరుగుతుంది. మీరు మీ మొబైల్ నెంబర్ నాకు కామెంట్ రూపంలో ఇవ్వడమా, లేదంటే నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను సార్ మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి అని మీ మెయిల్ ఐడి పెట్టండి, మీ మెయిల్ ఐడికి నేను వెంటనే నా మొబైల్ నెంబరు నేను పోస్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఫండ్ పేరు ఏంటంటే టాటా నిఫ్టీ ఇండియా టూరిజం ఇండెక్స్ ఫండ్ అన్నమాట. సో ఈ ఫండ్ అప్లై చేసుకోవడానికి ఈరోజు అంటే 8 జులై 2024 ప్రారంభం అన్నమాట. సో అప్లై చేసుకోవడానికి చివరి డేట్ వచ్చేసి 19 జులై 2024, అంటే ఇదే నెలలోనే మనకి 19వ తారీఖు 10 రూపాయల యూనిట్ వాల్యూతో అప్లై చేసుకోవడానికి చివరి డేటు.
దీని ఎగ్జిట్ లోడ్ వచ్చేసి అంటే 15 రోజుల లోపల మీరు ఎగ్జిట్ అవుతే 0.25% మనకు ఎగ్జిట్ లోడ్ పడుతుంది అన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి సమ్మరీ డీటెయిల్స్ అనేది మీకు ఇక్కడ, ఇది ట్రావెల్స్ అండ్ టూరిజం రంగాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ గమనించినట్లయితే పోర్ట్ఫోలియోకి సంబంధించిన డీటెయిల్స్ కొన్ని ఇచ్చారు ఇక్కడ, ఏ రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తారనేసి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట, ఇక్కడ చాలా ఉన్నాయి, మరి హోటల్స్, రెస్టారెంట్స్, ఎయిర్పోర్ట్స్, తర్వాత ట్రావెలింగ్ టూరిజం సంబంధించినటువంటి వాటిలో ఎక్కువ ఆ సంబంధించిన స్టాక్స్లో చేస్తున్నట్లు ఇక్కడ మనకు ఇచ్చారనమాట డీటెయిల్స్ కొన్ని. అలాగే ఫండ్ మేనేజర్ వచ్చేసి కపిల్ మీనాన్ అని అపాయింట్ చేశారు ఆయన. అలాగే రిస్క్ మీటర్, మనకు అది ఇంపార్టెంట్ కదా, రిస్క్ మీటర్ వచ్చేసి వెరీ హై, మినిమం ఇన్వెస్ట్మెంట్ 100 రూపాయలు, మినిమం లంసం అయితే 5000 రూపాయలుగా మనకు చెప్తున్నారనమాట. సో అప్లై చేసుకోవడానికి మీకు తెలుసు కదా 19 జూలై 2024 టైం ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దయచేసి మీరు నేరుగా లింక్ ద్వారా వెళ్ళి చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.